కడప జిల్లా రాజంపేట మండలం ఎకిరిపల్లికి ఆర్టీసీ బస్ సర్వీసు ఏర్పాటు కోసం రోడ్డు మార్గాన్ని ఆర్టీసీ చైర్మన్ ఏ మల్లికార్జున రెడ్డి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు పరిశీలించారు మారుమూల గ్రామం ఎకిరిపల్లికి బస్ సౌకర్యం కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కోరారు ఆయన వినతి మేరకు ఆర్టీసీ చైర్మన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు త్వరలో రెండు ట్రిప్పులు బస్ సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ చైర్మన్ దుగ్గయ్యపల్లి మల్లికార్జున రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ ను సలవా కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీ రెడ్డి ప్రభుత్వ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు ఏకేపల్లి అనే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని చైర్మన్ గారు చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది ఆయన కోరిక మేరకే ఈ రోజు వచ్చి మా ఆర్టీసీ డిఎం గారు సిడిఎం నేను కలిసి సీఎంతో కలిసి మురళీ గారు అమర్నాథ్ రెడ్డి గారితో కలిసి ఈ ఊరి రోడ్డు సౌకర్యం కలిపి రోడ్డు ఎలా ఉంది చూసేదానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము తప్పకుండా ఈ ఊరికి రోడ్డు ఈ ఊరికి బస్సు సౌకర్యం కల్పించే అవసరం ఏదైనా ఉంది ఎందుకంటే ఇంత మారుమూల గ్రామంలో మారుమూల గ్రామానికి మనం ఎంతైనా ఏదైనా సౌకర్యం బస్సు సౌకర్యం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది కనిపించిన తర్వాత నాకు అనిపించింది ఈ ఊరి ప్రజల కోసం అమర్నాథ్ రెడ్డి గారు కానీ మురళీ గారు కానీ ఎంత తలబెల్లిపోతున్నారంటే ఈ ఊరికి ఆ రోడ్డు వేసింది కూడా ఈయన సొంత ఖర్చుతో వేపించాను ఇంకా దీనికి ఏదైనా ఉంటే నేను నా సొంత నిధులతోనైనా కానీ నేను చేయిస్తాను తప్పకుండా జిల్లా పరిషత్లోనే పెట్టి చేయిస్తానన్న ఆ ఊరికి మాత్రం ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలి మీరు అని నాకు చెప్పడం జరిగింది అయితే ఈ ఊరికి వచ్చిన తర్వాత నేను చూశాను తప్పకుండా ఈ ఊరికి మేము బస్సు సౌకర్యం కల్పిస్తాము ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా రోజుకు ఒక సింగల్ రెండు సింగల్ మీకు ఉదయం సాయంత్రం వచ్చేదానికి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.